हाई व्यूवर्स, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని అంశాలను చూద్దాం. కుతుబ్ మినార్ 5 అంతస్తుల కట్టడం. కుతుబ్ మినార్ లోని మొదటి అంతస్తును కుతుబుద్దీన్ ఐబక్ సుమారు క్రీస్తు శకం 1199 సంవత్సరంలో, మిగతా దాన్ని ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1229 సంవత్సరంలో నిర్మించారు. హువత్ అల్ ఇస్లాం మసీదు ఢిల్లీలో కలదు. రెండు నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు, ద్వారాలు, కిటికీలను అమర్చే పద్ధతిని ట్రాబీట్ లేదా కార్బెల్ట్ అంటారు. కందరియా మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం 999లో చందేల రాజైన ధంగదేవుడు నిర్మించాడు. కందరియా మహాదేవ శివాలయంలోని మండపాన్ని నాట్య మండపం అంటారు. ఆ కాలంలోనే దేవాలయాన్నింటిలోనే ఎత్తైన శిఖరం తంజావూరులోని రాజరాజేశ్వర దేవాలయంలో ఉంది. రాజరాజేశ్వర దేవాలయంను రాజరాజ దేవుడని రాజు తమ కులదైవమైన రాజరాజేశ్వరుణ్ణి కొలవడానికి కట్టించాడు. తలుపులు, కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కణాలుల మీద మోపారు. ఇదే నిర్మాణ విధానం సొరంగాల పైకప్పులకు, గుమ్మటం పైకప్పులకు కూడా ఉపయోగించేవారు. ఇటువంటి కట్టడాన్ని ఆర్కియాట్ అంటారు. ఆనాటి నిర్మాణాలలో కట్టుబడి సున్నంను ఎక్కువగా ఉపయోగించేవారు. దీనిలో గులకరాళ్ళ పలుకులను కలపడంతో ఇది బలమైన కాంక్రీట్గా మారుతుంది. కాకతీయులు ఓరుగల్లులో స్వయంభూ శివాలయంను ఓరుగల్లు కోట మధ్యలో ఉండేలా నిర్మించారు. తాము స్వతంత్ర రాజులమని తమ అధికారాన్ని, గొప్పతనాన్ని చాటడానికి కాకతీయులు దీనిని కట్టించారు. షాజహాన్ క్రీస్తు శకం 1650 నుండి 1656 మధ్య కాలంలో జామా మసీదును నిర్మించాడు. సుల్తానును భగవంతుని నీడగా పర్షియన్ చరిత్ర వర్ణించింది. అమృత్సర్లో హర్మిందర్ సాహిబ్ ఉంది. ఢిల్లీ మసీదులోని శాసనం భగవంతుడే అల్లావుద్దీన్ను రాజుగా నియమించాడని గతంలో న్యాయరూపకర్తలుగా పేరొందిన మోసిస్ సాల్మన్లకున్న గుణాలన్నీ ఇతనికి ఉన్నాయని పేర్కొంటుంది. దెహ్లీ కుహానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించడం ద్వారా ఇల్టుట్మిష్ అనే సుల్తాన్ను ప్రజలందరూ గౌరవించారు. దీనినే హౌజీ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అని పిలిచేవారు.
క్రీస్తు శకం 9వ శతాబ్దంలో పాండ్య రాజైన శ్రీ మార శ్రీవల్లభుడు శ్రీలంకపై దాడి చేసి మొదటి సేన అనే రాజును ఓడించి బుద్ధుని బంగారు విగ్రహాన్ని తీసుకుని వెళ్ళాడు. సింహల రాజైన 2వ సేన పాండ్య రాజధాని అయిన మధుర మీదకు దండెత్తాడు. పదకొండవ శతాబ్దంలో చోళ రాజైన మొదటి రాజేంద్ర తన రాజధానిలో ఒక శివాలయాన్ని నిర్మించి దానిలో ఓడిపోయిన రాజుల నుండి తీసుకున్న లేదా బహుమతిగా పొందిన అనేక విగ్రహాలను నింపాడు. నిలబడిన సూర్యుని శిల్పం చాళుక్యుల నుండి, గణేష దుర్గాదేవి విగ్రహం తూర్పు చాళుక్యుల నుండి, భైరవుని ప్రతిరూపం ఒరిస్సాలోని కళింగరాజుల నుండి, కాళీమాత విగ్రహం బెంగాల్లోని పాలవంశీల నుండి పొందాడు. గజనీ మహమూద్ చోళ రాజైన మొదటి రాజేంద్ర రాజుకు సమకాలికుడు. గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై దాడి చేసి నాశనం చేశాడు. విరూపాక్ష దేవాలయం హంపిలో కలదు. విరూపాక్ష దేవాలయంలో మొదటి విగ్రహ స్థాపన క్రీస్తు శకం 9-10 శతాబ్దాల మధ్య జరిగిందని శాసనాలు తెలుపుతున్నాయి. విరూపాక్ష దేవాలయంలో మూల విరాట్టుకు ఎదురుగా ఉన్న విశాలమైన గదిని శ్రీకృష్ణ దేవరాయలు సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంగా కట్టించారు. విజయనగర రాజులు విరూపాక్ష, రామచంద్ర, కృష్ణ విఠలాలయాలను తమిళనాడులోని చోళ పాండ్య చక్రవర్తుల విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు. ఆనాటి ఆలయాలలో ఉన్న గోపురాలు, విమానాలు విజయనగర రాజుల శిల్పకళలో భాగమే. విజయనగర రాజులు గోపురాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. విజయనగర రాజులు దేవాలయాలలోని మొదటి అంతస్తును గట్టి నల్లసేనపు రాయితో, మిగిలిన అంతస్తులను గట్టి ఇటుకతో సున్నంతో నిర్మించారు. విజయనగర రాజుల నిర్మాణాలలో ఒకటైన మహానవమి దెబ్బ 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మహానవమి దిబ్బలో 55 అడుగుల ఎత్తులో నిర్మించిన వేదిక ఉంది. ఇది 5 అంతస్తుల భవనం కంటే పొడవైనది. ఈ వేదికపై విజయనగర రాజులు నవరాత్రి పూజ, దసరా దర్బారును నిర్వహించేవారు. హుమాయూన్ సమాధి ఢిల్లీలో కలదు. అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియా వాడైన తైమూర్ కట్టడాలను పోలి ఉన్నాయి. చార్బాగ్ నిర్మాణం కాశ్మీర్లో కలదు.
హుమాయున్ సమాధి విశాల చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సంప్రదాయబద్ధంగా నిర్మితమైంది. దీనినే అష్టబిహాస్ట్ అని పిలుస్తారు. దివానీ ఖాన్ లేదా దివానీ ఆమ్ను షాజహాన్ కాలంలో నిర్మించారు. దీనినే చిహల్ సుతున్ లేదా 40 స్తంభాల విశాలమైన గది అంటారు. షాజహాన్ కాలంలో ఆగ్రాలో ప్రముఖులు వారి గృహాలను యమునా నది ఒడ్డుపైన నిర్మించుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో షాజహాన్ నిర్మించిన న్యాయస్థానంలో రాజన్యాయానికి సామ్రాజ్య ఆస్థానానికి మధ్య గల సంబంధాలను నొక్కి వక్కానిస్తుంది. బసారాలో రాజసింహాసనం వెనుక వైపు దేవ సంబంధిత పిట్రాడ్యూరా చిత్రాలు, గ్రీకు దేవుడైన ఆర్ఫియాస్ వీణను వాయిస్తున్నట్లుగా ఉన్న చిత్రాలు ఉన్నాయి. తాజ్మహల్ షాజహాన్ యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో నిర్మించాడు. జోదాబాయి రాజమందిరం గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియచేస్తుంది. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.